నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారంలో జానారెడ్డికి మద్దతుగా జీవన్ రెడ్డి ప్రచారం చేశారు. దళితులకు పెద్దపీట వేసిన వ్యక్తి జానారెడ్డి అని జీవన్ రెడ్డి అన్నారు. జానారెడ్డి లాంటి నాయకుడు గత ఎన్నికల్లో ఓడిపోవడం దురదృష్టకరమన్నారు. జానారెడ్డిని ఈ ఎన్నికల్లో గెలిపిస్తే గొర్రెలు పంపిణీ సక్రమంగా చేస్తామన్నారు. అలాగే అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీ చేసే అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని జీవన్ రెడ్డి తెలిపారు. దేవుని దేవుళ్ళు మా యాదవ సోదరులు అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరు కూడా ఒకే మాటతోని జానారెడ్డి గారికి అండగా నిలవండి. రేపు రాబోయే శాసనసభ సమావేశాలలో మా యాదవ సోదరు తరసుకెళ్ళి ఏది ఎత్తుందో కేసీఆర్ నిలదీసి అయినా కానీ మిత్తితో సహా వడ్డీతో సహా కక్కిచ్చి ఏదైతుందో 20+1 20 ఆడగొర్రెలు ఒక మొగ గొర్రె పొట్టేను ఇప్పించే బాధ్యత జానారెడ్డి గారు తీసుకుని చెప్పండి. ఇది జానారెడ్డి గారి గొప్పదనం బాగా చెప్పంటున్నా. ఇది మా మత్స్య కార్మికులు ఉన్నారవ్వా, మా ముద్రా సోదరులు ఉన్నారు, గంగపుత్రులు ఉన్నారు, గ్రామాలలో చెరువులుకుంటూ ఉంటాయి. చెరువులుకుంటే ఇది ఆధిపత్యం ఎవరికి? మా మత్స్య కార్మికులకు ఉన్నదయ్యా. ఎవరి పథకాన్ని ప్రవేశపెట్టిండ్రో? కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది, జానారెడ్డి గారు ప్రవేశపెట్టిందని చెప్పంటున్నాను. మా గీతా కార్మికులు గౌడియల సోదరు ఉన్నారని చెప్పంటున్నాను. జీచే వారి చెట్టు పథకాన్ని ప్రవేశపెట్టి వీళ్ళ కళ్ళు దుకాళ్ళు అర్రాసు లేకుండా మా గీతా కార్మికులకు ఇచ్చిన ఒక ఘనత కాంగ్రెస్ పార్టీ. సుందరాకాండ పారాయణం కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి సన్నిధిలో ఏప్రిల్ 9వ తేదీ నుండి ఏప్రిల్ 22వ తేదీ వరకు జరగబోతోంది.